తలవేదకు ఆర్మూర్ ఎమ్మెల్యే గారు పర్యటించడం జరిగింది। మేము ఒకటి అడిగినాం, రైతులకు 100000 రూపాయలు రుణమాఫీ 2018 లో ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిరు, ఇంతవరకు చేయలేదు। మా తలవేదనే కాదు, తెలంగాణ మొత్తానికి మొత్తం 70-80% రైతులకు కాలేదు। రెండోది డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒక్కడు కూడా కట్టలేదు మా తలవేదల। అలాగే నిజోకవర్గంలో కూడా ఎక్కడ కట్టిరో మీకే తెలువాల। ఈ రోజు మా తలవేద విలేజర్స్ డబుల్ బెడ్ రూమ్ అని అడుగుతే వాళ్ళని ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు నూకేస్తున్నారు। నిరసన తెలపడం మా హక్కు కాదా? అంటే మేము మీరు ఎన్ని రోజులు ఈ భయభ్రాంతులకు గురి చేస్తారు మమ్మల్ని? ఇకనైనా జీవన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేయండి, ఈ రౌడీల రాజ్యం కాదు। మీరు మంచి పని చేసి ఉంటే మీరే గెలుస్తారయ్యా, ఇంత భయం ఎందుకు? ఇంతమంది పోలీసులు ఎందుకు? ఇంతమంది బందోబస్తు ఎందుకు? మేమేం పెట్టినాం? నువ్వు ఇచ్చిన హామీల గురించే కదా ఈ ఫ్లెక్స్ పెట్టింది। డబల్ బెడ్రూమ్ అడగద్దు, నీకు 100000 రూపాయలు రుణమాఫీ అడగద్దు, ఏందయ్యా నీ పంట పండించిన లాగే మేము అడుగుతున్నామా? నిన్ను గెలిపించి అసెంబ్లీలో కొట్లాడతావని అడిగినాం, కొట్లాడతావేమని నువ్వు నీకు ఓట్లు వేసినాం, ఏం చేస్తున్నావయ్యా? మహారాష్ట్ర పోతావు, నాందేడు పోతావు, మహారాష్ట్రకు పోతా ఓట్లు వేయలేయ్యా నీకు? ఆరమూరు ప్రజల కష్టాలను తీరుస్తారని ఒకటి ఓటేసినాం నీకు అందరం। ఇకనైనా ఈ 6 నెలలు ఉన్నది, ఈ 6 నెలల తర్వాత నీకు ఎవడు ఓటేసే పరిస్థితి లేదు। ఈ 6 నెలలైనా ఈ ప్రజలై కష్టాలు తెలుసుకొని కొద్దిగా ఇకనైనా చేయు, లేకపోతే ఊళ్ళల్లో తిరగా వచ్చేసారి నువ్వు। ఈ 6 నెలలే నీ పబ్బం, ఏదైనా ఇకనైనా మారు, బెదిరిస్తా కేసులు పెడతా, ఏం చేస్తావయ్యా కేసు? ఏం కేసు పెడతావు నువ్వు? ఎమ్మెల్యే గారు ప్రజల సమస్యల మీద మీరు మంచిగా ఎయ్యి, మీరే గెలుస్తారు మళ్ళా, ఇంత భయం ఎందుకయ్యా? నువ్వు ఒక్కడి వచ్చే దమ్ములేదు, నీకు ఇంత బందోబస్తు తీసుకొని వచ్చినావు, నువ్వెట్లా గెలుస్తావయ్యా? నీది నీకే తెలవాలయ్యలా, ఓ అరుస్తా ఉన్నావు, ఆడిల్లు లింపినా ఇడిల్లు।